Hi Andy, welcome to Nishita Kitchen and Vlogs. Meeku ganaka na channel nachinatlayite please subscribe cheyandi, like cheyandi, share cheyandi, alage marchipokunda comment cheyandi. Manamu pillala songs upload chesthe copyright claims vastayi kadandi, avi ela edit cheyalo ee roju nerchukundamu. Munduga manamu Chrome open chesi mana mail ID open chesukovali. Andulo right side click chesthe mana channel vastundi kada, your channel ani. అది ఓపెన్ చేసినప్పుడు దాని కింద యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఒకసారి అది క్లిక్ చేసినాక చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్స్ అన్ని ఛానల్ అన్నీ వస్తాయి కదా, కాపీరైట్స్ వచ్చాయి కదా, కాపీరైట్స్ అలాగే మానిటైజేషన్ అంతా వస్తాయి చూడండి. ఒకసారి అన్నీ చూపిస్తాను మీకు, డాష్ బోర్డు, కంటెంట్, ప్లేలిస్ట్, అనాలిసిస్ అన్నీ వస్తాయి కదా. సో అప్పుడు మీరు డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ అప్లోడ్స్ లైవ్ వస్తాయి కదా, ఇక్కడ చూడండి అప్లోడ్స్లో కాపీరైట్ క్లెయిమ్ క్లిక్ చేసినామంటే చూడండి నాకు రెండు వచ్చాయి కాపీరైట్ క్లెయిమ్స్. నేను పాప డ్యాన్స్ పెట్టాను, పాప డ్యాన్స్ కూడా వచ్చింది చూడండి. మనము దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూస్తాం చూడండి. అక్కడ క్లిక్ చేసి పెన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి చూడండి. ఇలా వస్తుంది వీడియో డీటెయిల్స్, ఇక్కడ రైట్ సైడ్ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అక్కడ సి డీటెయిల్స్ అని ఇవ్వండి. అక్కడ సి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మ్యూజిక్ సింబల్ పక్కన సెలెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి రీప్లేస్ సాంగ్ ఉంటుంది, మ్యూట్ సాంగ్ ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేయాలంటే వేరే సాంగ్స్, కిడ్స్ కాబట్టి ఏదైనా సాంగ్ సెట్ అయిపోతుంది, మ్యూట్ చేస్తే వేరే సైలెంట్గా ఉంటుంది కదా. సో నేనైతే వేరే మ్యూజిక్ ఇస్తున్నాను చూడండి. మ్యూజిక్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ కరెక్ట్ టైంకి 2 మినిట్స్ ఉంటే 2 మినిట్స్కి మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకొని చూడండి. ఇక్కడ యాడ్ అని ఇవ్వాలి. ఇప్పుడు యాడ్ ఇచ్చిన తర్వాత మనము లెఫ్ట్ రైట్ సైడ్ పైన సేవ్ ఇవ్వాలి. సేవ్ చేసినామంటే మనకి ఈ సాంగ్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి కాపీరైట్ క్లెయిమ్ పోతుంది. ఇప్పుడు సేవ్ చేసేసుకున్నామంటే ఇక్కడ ఒకసారి కూడా డాష్ బోర్డ్లో కూడా మనం ఒకసారి సేవ్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను, కాపీరైట్ క్లెయిమ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకసారి బ్యాక్ మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. చూడండి బుట్ట బొమ్మ సాంగ్ కదా, ఇప్పుడు చూడండి కాపీరైట్ క్లెయిమ్ వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు చెప్పేదానికంటే మనం చేసి ఎడిట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఐటీ వాళ్ళ కంటే, లేదంటే అది పోతుంది కదా మనకి చూడండి. చెకింగ్ అని వస్తుంది, అప్డేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము ఇంకొక పేజ్లో పోయి మనము లేదంటే ఇదే పేజ్లో రిఫ్రెష్ ఇచ్చినామన్నా కూడా చూడండి, అక్కడ ఇంకొకసారి కాపీరైట్ క్లెయిమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు చూడండి పాపది డ్యాన్స్ వెళ్ళిపోయింది. చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా, మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.